ఓం శ్రీ గురుభ్యో నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు కాలభైరవాష్టమి, కాలభైరవ జయంతి శుభాకాంక్షలు. 2024వ సంవత్సరంలో కాలభైరవాష్టమి, కాలభైరవ జయంతి ఎప్పుడు? 2024వ సంవత్సరంలో కాలభైరవ స్వామివారి దీక్ష ఏ తేదీలో స్వీకరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2024 డిసెంబర్ 23వ తారీఖు మార్గశిర బహుళ అష్టమి సోమవారం నాడు కాలభైరవాష్టమి, కాలభైరవ స్వామివారి జయంతి పర్వదినం. ఎప్పుడూ కూడా స్వామివారి జయంతి బహుళాష్టమి నాడే వస్తుంది, అది కూడా మార్గశిర మాసంలో వస్తుంది. కొంతమందికి ఈ తత్వం తెలియక శుద్ధాష్టమి నాడు చేస్తూ ఉంటారు అని ఎలా అంటామో, అలాగే మాఘమాసంలో వచ్చేటటువంటి ఆ యొక్క బహుళ త్రయోదశిని, మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటామో, కాలభైరవ తత్వంలో కూడా బహుళ అష్టమిని కాళాష్టమి అంటాము. అలాగే మార్గశిర మాసంలో అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి యొక్క మార్గశిర మాసంలో వచ్చేటటువంటి బహుళ అష్టమిని కాలభైరవ అష్టమి, కాలభైరవ జయంతి అంటాం. మనము ఎప్పుడు ఏ విధమైనటువంటి మహోత్సవాన్ని నిర్వహించుకోవాలో మనకు మంత్ర శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. మనం ఆ రోజునే స్వామివారి యొక్క మహోత్సవాన్ని, జయంతి పర్వదినాన్ని నిర్వహించుకోవడం చేత మనకు అనంతమైన శక్తి చేకూరుతుంది. మార్గశిర బహుళ అష్టమి రోజున మాత్రమే కాలభైరవ స్వామివారి యొక్క జయంతి మహోత్సవం నిర్వహించుకోవాలి. అలాగే కాలభైరవ స్వామివారికి సంబంధించినటువంటి దీక్ష, 41 రోజులు దీక్ష చేసేటటువంటి వారు నవంబర్ 10, 2024 ఆదివారం నాడు స్వీకరించాలి. అర్ధమండల దీక్ష 21 రోజుల పాటు కాలభైరవ స్వామివారి దీక్ష స్వీకరించేటటువంటి వారు డిసెంబర్ 1, 2024 ఆదివారం నాడు స్వీకరించాలి. 9 రోజుల కాలభైరవ స్వామివారి దీక్ష స్వీకరించేటటువంటి వారు డిసెంబర్ 15, 2024 ఆదివారం నాడు స్వీకరించాలి. ఈ యొక్క 41 రోజులు దీక్ష అంటే మండలము దీక్ష, అర్ధమండలము దీక్ష, ఈ యొక్క 9 రోజుల దీక్ష కూడా రాజమహేంద్రవరం అఖండ గోదావరి నదీ తీరాన కాలభైరవ స్వామి వారి యొక్క సన్నిధిలో ఉదయం 6 గంటలకు దీక్షాధారణ, దీక్షనివ్వడం జరుగుతుంది. ఈ దీక్షకు సంబంధించి నీలం రంగు వస్త్రాలు ధరించాలి స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే. అలాగే 108 పూసలు, మరొక కొన పూస కలిగినటువంటి రుద్రాక్షమాలను, అలాగే కాలభైరవ స్వామివారి యొక్క ముద్ర కలిగినటువంటి ఆ యొక్క డాలర్ను ఆ యొక్క మాలకు ఉంచి ఈ యొక్క దీక్షను స్వీకరించాలి. దీక్షను స్వీకరించిన తర్వాత ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క మంత్రం జపం చేయాలి. అలా మంత్రం జపం చేయకపోతే మాత్రము ఈ యొక్క దీక్ష వల్ల ఫలితము శూన్యము. మంత్రం జపం చేయకపోతే, దీక్ష తీసుకోకపోతేనే మంచిది. రోజు 10 మాలలు జపం చేయాలి. ప్రాతకాలములో సూర్యోదయానికి 2 జాముల ముందు 3:30 నుండి 5:30 మధ్యకాలములో మీ పూజ సంపూర్ణం కావాలి. స్వామివారి యొక్క మంత్ర జపం కూడా సంపూర్ణం కావాలి. రోజు ఖచ్చితంగా 10 మాలలు జపం చేయగలము, రోజు పంచోపచార పూజ చేయగలము. అలాగే ఈ దీక్షాకాలం అంతా బ్రహ్మచర్యం పాటిస్తూ శాకాహార భోజనాన్ని స్వీకరిస్తూ ఉపవాసము, ఉపవాసం అంటే స్వామివారి యొక్క పాదాలకు దగ్గరగా వసిస్తాను, నివసిస్తాను, ఉంటాను అనేటటువంటి భావన ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క దీక్ష తీసుకోవచ్చు. దీక్షలో ముఖ్యంగా మంత్రం జపం చేయకపోతే మాత్రము దీక్ష తీసుకోవద్దు, ఏం ఫలితము ఉండదు. ఎందుకంటే కాలభైరవ స్వామి దీక్ష అంటే మహోన్నతమైన శక్తి దీక్ష. ఒకసారి ఈ స్వామి దీక్ష చేస్తే చాలు, జీవితంలో అనంతమైన మార్పులు వస్తాయి, అనంతమైన జ్ఞానం పెంపొందించుకోగలం. ఏది ఎప్పుడు ఎలా కావాలో దానిని స్వామివారే మనకు సమకూరుస్తారు ఈ స్వామివారి యొక్క దీక్ష వల్ల. కానీ ఇక్కడ స్వామివారి దీక్ష పట్ల, స్వామివారి మంత్రం పట్ల అనంతమైనటువంటి విశ్వాసము, నమ్మకం ఉండాలి. వారు మాత్రమే దీక్ష చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదో మా ఫ్రెండ్ చెప్పారులే, లేదా మా అమ్మ చెప్పారులే, మా నాన్న చెప్పారులే అని దీక్ష తీసుకుంటే మాత్రము ఏ ఫలితము ఉండదు. శ్రద్ధాభక్తులతో సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి వారు మాత్రమే ఈ దీక్ష స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఇది
మామూలుగా సర్వసాధారణంగా ఉండేటటువంటి దీక్షలతో పోలిస్తే ఇది మహోన్నతమైనటువంటి శక్తి దీక్ష. జీవితాన్ని మనం అనుకున్నటువంటి గొప్ప మార్గంలో ప్రవేశపెట్టేటటువంటి శక్తిని ప్రజ్వలింపజేసేటటువంటి భైరవ దీక్ష. ఈ యొక్క దీక్ష అయిపోయిన తర్వాత యథావిధిగా మరలా మీరు మీ యొక్క వస్త్రాలను ధరించి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా నిర్వహించుకోవాలి. కానీ మీరు ఇక్కడ కోరుకోవాలి ఒకటి, దీక్ష స్వీకరించేటప్పుడు ఏదైనా ఒక కోరికను ముఖ్యంగా మీరు అనుకోవాలి, నాకు ఉద్యోగం రావాలి, లేదా నాకు ఉత్తమ జీవిత భాగస్వామితో వివాహం జరగాలి, లేదా నాకు గృహయోగం గృహప్రాప్తి రావాలి, లేదా నాకు నేను అనుకున్నటువంటి మంచి కంపెనీలో ఉద్యోగంతో పాటుగా ఉన్నత గౌరవం రావాలి, నా అప్పులన్నీ తీర్పోవాలి, నాకు ఆరోగ్యం సంపూర్ణంగా రావాలి, నా రోగాలన్నీ పోవాలి, నా జీవితంలో ఉన్నటువంటి రాహుదోషాలు కేతు దోషాలు కుజ దోషాలు సర్పదోషాలు కాలసర్ప దోషాలు శని దోషాలు సమస్తమైన నవగ్రహ దోషాలు సమూలంగా పోవాలి, నా జీవితంలో నాకున్నటువంటి మానసిక శారీరక బాధ సమూలంగా నివారణ కావాలి, నా జీవితంలో ఉన్నటువంటి గుప్త శత్రువులు ప్రత్యక్ష శత్రువులు పరోక్ష శత్రువులు సంపూర్ణంగా నశించాలి, నాకు ప్రతిక్షణం కూడా ఆనందకరమైనటువంటి క్షణాలు నాకు రావాలి, నాకు జ్ఞానం పెరగాలి, నాకు భవిష్యత్ దర్శిని ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరితో నేను స్నేహం చేయాలి అనేటటువంటి జ్ఞానం పెంపొందించుకునేటటువంటి అర్హత నాకు కావాలి అని మీరు మనస వాచ కర్మేనా మీరు భావన చేసి దీక్ష తీసుకోండి. దాని యొక్క ఆ లక్ష్యం యొక్క కారణంగానే మీరు ఏదైతే మీ కోరిక ఉందో మీ లక్ష్యం ఉందో ఆ గమ్యాన్ని చేరుకోవడానికి కాలభైరవ స్వామివారి దీక్ష మహోన్నతంగా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఎవరో చెప్పారులే చేద్దాంలే చూద్దాంలే అని మాత్రం ఉంటే మాత్రం దీక్ష తీసుకోవద్దు, దానివల్ల ఏ ఫలితమూ ఉండదు. నియమాలు నిష్టలు ఎక్కువగా ఉంటాయి స్వామివారి దీక్షలో, ఎన్నో రకాల అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎవరిని తిట్టకూడదు, ముఖ్యంగా కుటుంబ సభ్యులను జీవిత భాగస్వామిని పిల్లలను అమ్మానాన్నలను ఎప్పుడూ కూడా దూషించకూడదు, ఎవరి పట్ల నిందలు వేయకూడదు, ఎవరి గురించి అసత్య ప్రచారం చేయకూడదు. ఈ యొక్క మీడియాలో సెల్ ఫోన్లో వస్తున్నటువంటి అనవసరమైనటువంటి దిక్కుమాలినటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపకూడదు. నిరంతరం మనం పని చేసుకోవాలి మన కుటుంబ పోషణ కోసం, లేదా మన కుటుంబ పోషణ కోసం వ్యాపారం చేసుకుంటూ ఉండాలి, మిగిలిన సమయం అంతా స్వామివారి యొక్క నామం జపం చేయాలి తప్ప టైం పాస్ కోసం సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఏదో దిక్కుమాలినటువంటి కార్యక్రమాలు చూసి దీక్షను భగ్నం చేసుకోవద్దు. మీ మనసును పూర్తిగా ఏకాగ్రతతో స్వామివారి యొక్క మంత్రం పైన లగ్నం చేయడం. ఈ విధంగా 41 రోజులు 21 రోజులు మరియు 9 రోజుల పాటు దీక్షను చేయండి. ఈ దీక్షాకాలంలో మీరు మాత్రం రోజు 10 మాలలు జపం చేయాలి. ఒక బుక్ పెట్టుకోవాలి మీరు, ఆ బుక్లో తేదీ వేయండి, ఈరోజు నేను లక్ష్మీ గణపతి మంత్రం 2 మాలలు జపం చేశాను, కాలభైరవ స్వామివారి మంత్రం 12 మాలలు జపం చేశాను అని 41 రోజుల పాటు లేదా 21 రోజుల పాటు రోజు లేదా 9 రోజుల పాటు ఒక బుక్లో రాసుకోండి. మీ యొక్క జపం ఏదైతే ఉందో అది రోజు రోజుకు పెరుగుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు వేరే ఆలోచన లేదు, కష్టపడడం మన పని మన ఉద్యోగం మనం చేసుకోవడం, మిగిలిన సమయం అంతా స్వామివారి యొక్క మంత్రం జపం చేయడానికే కేటాయించడం ప్రయత్నం చేయండి. ఈ విధంగా కాలభైరవ స్వామివారి దీక్ష చేయండి. జీవితంలో ఊహించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. జీవితాన్ని మార్చేటటువంటి మహోన్నతమైనటువంటి ఏకైక దీక్ష కాలభైరవ స్వామి దీక్ష. ఈ దీక్షను రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన కాలభైరవ స్వామివారి సన్నిధిలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీక్ష విరమణ కాలభైరవ జయంతి పర్వదినాన 23/12/2024 కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి రోజున రాజమహేంద్రవరంలో ఉంటుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇరుముడు కూడా ఉంటుంది. ఆ ఇరుముడు నుండి తీసుకుని వచ్చి ఇక్కడ ఈ యొక్క మహాపూర్ణాహుతిలో సమర్పణ చేసి మీరు దీక్షను విరమణ చేయాలి. ఈ విధంగా ఈ యొక్క కాలభైరవ స్వామివారి దీక్ష సాగుతూ ఉంటుంది. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. దీక్షకు సంబంధించి మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా 9000-200-117కు వాట్సాప్ ద్వారా సంప్రదించండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. శుభం భవతు.